హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందడంతో ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని బీజేపీ నేత రఘునాథ్ వెర్వల్లి అన్నారు. 6 గ్యారంటీల పేరుతో పేద ప్రజలు, యువత, మహిళలను రైతులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు అవినీతి, గోండాయిజం, రౌడీయిజంతో అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రఘునాథ్ ఆరోపించారు. అనేక హామీలు ఇచ్చారు. 200 రోజులు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలు, 6 గ్యారంటీలు ఇచ్చారు. మనందరికి తెలుసు, రైతులకు డిసెంబర్ నెలలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటికీ మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్ట్ అని విడతల వారిగా అని 50,000 రూపాయలు, 100,000 రూపాయలని ఇట్లా రైతులకు రుణమాఫీ చేయలేదు. ఎవరైతే కౌలు చేసుకుంటున్న రైతులు వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ గ్యారంటీ మర్చిపోయాను. రైతు బంధు పేరు మార్చి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా గ్యారంటీలలో ఉన్నది. ఇవాళ ఏమంటారు, కొత్తగా ఇవాళ పేపర్లలో ఏమొచ్చింది, ఇప్పుడు కేవలం 5 ఎకరాలకు మాత్రమే అని అంటారు. ఇట్లా రైతులను మోసం చేశారు. యువకులకు విద్యార్థులకు 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాని మీద ప్రస్తావన లేదు. ఇట్లా విద్యార్థులను గ్యారంటీ పేరు మీద మోసం చేశారు. మా అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ 2,500 రూపాయలు ప్రతి నెలకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ఇవాళ 2,500 కాదు కదా, ఇవాళ తెలంగాణలో